అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ ఉద్యమకు వందనాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని చూసినట్టు అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే అలా ఒక ముచ్చట చెప్పి ఒక పాట వాడి క్లోజ్ చేస్తా ఒక ముచ్చట ఏంటంటే ఆ పాట పాట వాడే ఖచ్చితంగా కానీ ప్రతి వేదిక మీద నేను చెప్పినట్టు ముందుగా వేదిక మీద పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమకు వందనాలు తెలియజేసుకుంటూ నేను ప్రతి వేదిక మీద ఈ రోజు పాట అనేది మధుప్రియకి మా అమ్మ నాన్న నేర్పిస్తే తెలంగాణ ప్రపంచానికి మధుప్రియ అనే ఒక వ్యక్తిని పరిచయం చేసింది మాత్రం గద్దర్ తాత ఒకడే తెలంగాణ గురించి వెన్నెలకకి తెలిసిందే నేను చిన్నప్పటి నుంచి చాలా మంది అక్క వాళ్ళ గురించి వాళ్ళు అమెరికాలో పుట్టిర్రు అమెరికాలో పెరిగిర్రు అమెరికాలో తిరుగుతుర్రు అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి అక్కను చూస్తున్నాను నేను వాళ్ళ ఇంట్లో నన్ను ఒక ఇంటి బిడ్డలాగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తాత నన్ను ఏలు పట్టుకుని తెలంగాణ పది జిల్లాలు అప్పుడు పాత పది జిల్లాలు తిప్పితే ఒక జయరాజ్ అంకుల్ కానీ ఒక అండర్స్ట్రీ అంకుల్ కానివ్వండి ఒక విమలమ్మ కానివ్వండి ఈరోజు ఎవరైతే సోమన్న కానివ్వండి ఈరోజు వేదిక మీద ఎవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఎత్తుకొని తెలంగాణ పది జిల్లాలు తిప్పారు తెలంగాణ ఉద్యమం వేదికనే గుర్తుకొచ్చింది కాశీమల్లకి కృతజ్ఞతలు చెప్పాలి తెలంగాణ ఉద్యమంలో నేను తిరిగిన గద్దర్ తాతతోటి ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినాని ఈ రోజు నన్ను గుర్తుపెట్టుకొని మరీ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కాశీమల్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తున్నా గద్దర్ తాత గురించి ఒక మాట చెప్తా పాట మా బతుకున్న రోజులు విప్లవ పాట ప్రశ్నించే పాట బతుకున్న రోజులు గద్దర్ తాత గొంతు ఖచ్చితంగా ఉంటుంది దానికి డోకా లేదు సేమ్ కాన్స్టిట్యూషన్ గత ఆరేళ్లుగా నాకు తెలిసి ఒకే ఒక నినాదం పెట్టుకొని గద్దర్ తాత తిరిగాడు సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లాలి అని వెనులకు అడిగినప్పుడు ఆయన బిడ్డలుగా మనం అందరం కూడా ఈ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ గద్దర్ అనేటువంటి ఎప్పుడైనా లెజెండే గద్దర్ తాత ఒక్కడే ఆయన వారసులుగా మనం అందరం పాడొచ్చు ఆడొచ్చు మాట్లాడొచ్చు తిరగొచ్చు కానీ గద్దర్ అనేటువంటి ఒక్కడే ఆయన పాట ఎప్పుడు ప్రజలు ఉన్న రోజులు ప్రజల పాట ఉన్న రోజులు గద్దర్ అనేటువంటి ఉంటాడు ఖచ్చితంగా అందుకే తాతకి నా నోటి నుంచి ఇష్టమైన బాగా ఇష్టమైన పాట ఒకటి ఉంది అన్నంలో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల పాటల్లో నడువు అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కొడుకు నీకు బరువైతే సూపర్ సింగర్ మా టీవీలో పాట పాడేటప్పుడు తెచ్చి పిడి తేతిని కూసుంటావు గద్దర్ తాత పాట తెచ్చి పిడి తేతిని కూసుంటావు తిన్నది ఎరగక పంట అనంటావు పాపం ముద్దుల పాపం ఒక్క ప్రశ్న
జోహార్ ప్రజాయితన ఒక గద్దరన్న అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి జోహార్.